నా పేరు భారతి అండి, లాలాపేట గ్రామము. ప్రస్తుతం ఇదైతే అండ్రకొర్రలు, పాత కాలం నాటివే ఇది. ఈ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఉన్న పంటలకు వరికి దానికి షుగర్లు బీపీలు వస్తున్నాయని మళ్ళీ మేము పాత పద్ధతులకే వెళ్ళినాము. ఇదైతే మేము మరి ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాము. మేము 7 సంవత్సరాలు అయింది ప్రకృతి వ్యవసాయం చేయబట్టి. ఇప్పటి వరకు అయితే మా భూమి బాగా అయింది, ఏమి వేయకుండా మాకు ఇంత మంచిగా పెరిగింది. ఈ ప్రస్తుతం దీనికి మార్కెటింగ్ ఒకటే ప్రాబ్లం ఉన్నది, మిగతా అంతా బాగానే ఉంది. వరి చేస్తాము, పత్తి కూడా మేము ఇదే మేము చేసిన కషాయాలే వాడుకుంటున్నాము. గోధుమలు చేసినాము, జొన్నలు చేసినాము, కూరగాయలు కూడా చేసినాము. టమాటా, కాకర, వాటర్ మెలాన్, పుచ్చపండ్లు, కాకర, బీరా అన్నీ చేసినాం. అన్నీ మంచినే వచ్చినాయి, దిగుబడి బాగానే ఉంది. కానీ మార్కెటింగ్ ఒకటే ప్రాబ్లం ఉంది. ప్రస్తుతం అయితే ఇక వేరే మేము మాకైతే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము. మేము ఇప్పటి నుంచి మళ్ళీ పాత పద్ధతుల్లో పోదాము, ఈ రోగాలకు దీంట్లకు అన్నిటికని. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కనుక ఇప్పటి నుంచి చేసి మేమే స్టార్ట్ చేద్దాం ఇక్కడ అని, ఇక్కడ ఏరియాలో స్టార్ట్ చేద్దాము. మమ్మల్ని చూసి ఇంకా 10 మంది చేస్తుంటారు కదా అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాము. ముందే మనం వేరే వాళ్ళని చూసి చేసే కన్నా మేమే చూసి చేస్తే మమ్మల్ని చూసి ఇంకోరు చేయాలని. ఏ పంట అయినా ఇప్పటి వరకు మేము ఏం పంటలు వేసినా కానీ ముందు మేమే తీసుకొచ్చినాం ఇక్కడికి పంటలలో, ఏది కొత్త పంటలు ఏదైనా కానీ. అది తర్వాత ఇప్పుడు అందరూ చెప్తున్నారు, ఇప్పుడు కాదరవల్లి వాళ్ళందరూ చెప్తున్న చిరుధాన్యాల గురించి చెప్తుండ్రు కనుక మేము కూడా చిరుధాన్యాల వరకు మళ్ళదాం అనేసి మళ్ళినాము. ఈ చేను అయితే చేస్తున్నాం, పంటలు అయితే బాగానే ఉన్నాయి. వెనకటికి ఇప్పుడు అంత పేదవాడి ఆహారం అని రసాయనిక ఎరువులు లేకుండా పండించి వెనకటి వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారో అలా దాని మాదిరిగా మనం కూడా చేయాలని. చిరుధాన్యాలు రసాయనిక ఎరువులు వేయకుండా పండించి ప్రకృతి మీద ఆధారపడి చేసే పంటలు కనుక మేము ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాం. మా హెల్త్లు మా ఆరోగ్యం కాపాడుకుంటూ మళ్ళీ ఇతరులకు ఇంత ఏమన్నా చేయగలుగుతాము, ప్రతి మందికి ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసినాం. పెట్టుబడి లేని వ్యవసాయమే, కానీ ఒక పని మాత్రం చేయాల్సి వస్తుంది. మనం కరెక్ట్ టైంకు చేసుకుంటే దీనంత మంచి వ్యవసాయము, లాభసాటి వ్యవసాయం లేదు అనుకుంటున్నాం మేమైతే ఇప్పటి ప్రస్తుతం. ఇప్పుడే మేమంటే పోయిన సంవత్సరం వేసినాము, ఎకరానికి 1/2 ఎకర వేసినాము. స్టార్టింగ్ 2 క్వింటాల్స్ వచ్చినాయి. అంటే మేము ఏం చేయలేదు దానికి, అసలు కల్వ ఏమి అంతర కృషి చేయలేదు, ఏం చేయలేదు. ఉట్టినే వచ్చేసినాయి అవి. మేము సీడ్కు మళ్ళీ సీడు ఉత్పత్తి చేద్దామని సీడ్కి ఇచ్చేసినాము 10 అంతమందికి. ఓన్లీ డీకంపోజర్, నీమాస్త్రం, అగ్నియాస్త్రం కొట్టినామండి. అగ్నియాస్త్రం మేమే తయారు చేసుకున్నాము. అన్ని ఆకులను నేనే దంచుకొని ఆవు మూత్రంలో ఉడకబెట్టేసి నేనే చేసుకున్నా. ఒక మనిషితోటి నేను, ఒక మనిషి లేబర్కు ఛార్జ్ పట్టింది. అది 10 ఎకరాలకు చేసుకున్నా ఒక రోజు. నేను ఒక్కొక్క ఆమె లేబర్ను పట్టుకొని 10 ఎకరాలకు చేసుకున్నా నేను అగ్నియాస్త్రం. నీమాస్త్రం అయితే మేము ఒకరోజు చేసేస్తే నేను ఒక్కదాన్ని చేసుకుంటా 10 ఎకరాలకు. ఎవరికైనా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మనమంతా మనం చేసుకొని ఈ లాభదాయకము, ఆరోగ్యము, అన్ని విధాల లాభదాయకమే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది అండుకొర్ర అండి. ప్రస్తుతం చిరుధాన్యాలలో ఈ అండుకొర్రకి చాలా డిమాండ్ ఉంది, మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఎంత వ్యత్యాసం ఉందంటే మామూలు కొర్రలకు 40 నుంచి 80 రూపాయలు అమ్మితే ఇది 250 రూపాయల వరకు రా మెటీరియలే అమ్ముతున్నారు. ప్రాసెస్ చేసిన బియ్యం అయితే 350-450 వరకు కేజీ వరకు పోతున్నాయి అండుకొర్రలు. అందుకే ఆ డిమాండ్ను దృష్ట్యా దాని డిమాండ్ మధ్యన కొరత తగ్గించడానికి నేను ఈ అండుకొర్రను ఎంచుకున్నానండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం నేను స్టార్టింగ్ ఈ సాల్లో ఇంటర్ క్రాప్ కందితో పాటు దీన్ని కూడా సాగు చేశాను, అంతర పంటగా కందేశాను. దీంట్లో ఈ సంవత్సరం బాగా దిగుబడి వస్తుందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ హైట్ ఎక్కడ కనపడదు మీకు. ప్రకృతి పరంగానే దీన్ని చేశాను, ప్రకృతి వ్యవసాయ పరంగా ఎలాంటి రసాయనాలు కానీ భూమిలో ఎలాంటి ఎరువులు కానీ వాడలేదు. అసలు ఇంత పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు నిజంగా పెట్టుబడి లేని చేయాలంటే అండుకొర్రలు, మిల్లెట్స్ లాంటివి ఇట్లాంటివే వేసుకోవాలి. డిమాండ్తో పాటు 10 మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, మన ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చు. దిగుబడి పరంగా చూసినా ఇప్పుడు ఎలాంటి చీడపీడలు లేవు, ఒక పిచ్చుకలు మాత్రం వస్తాయండి. అది కాదు, అవి కూడా పిచ్చుకలు వచ్చినా అవి కొంచెం ఒక 5-10% డ్యామేజ్ చేసినా దానికన్నా ఎక్కువ లాభం చేస్తాయి మనకు ఆ పిచ్చుకలు. ఆ పిచ్చుకలు వేసే దాని రెట్ట వల్ల మన భూమిసారం, ఇప్పుడు అటవీ చైతన్యం అంటారు కాదరవారి గారు చెప్పిన, ఆ అటవీ చైతన్యం సతాగా తయారైపోతుందండి ఈ పిచ్చుకలు వచ్చి ఇక్కడ తిరగడం వల్ల. మీరు కింద కూడా దాంట్లో చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ జర్రలు, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈ మిల్లెట్స్ వేయడం వల్ల విపరీతమైన జర్రలు వచ్చినాయి. భూసారాన్ని బాగా పెంచుతాయి ఇవి. భూగర్భంలోకి ఇప్పుడు
గ్రౌండ్ వాటర్ వింపడానికి కూడా ఈ జర్రలు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు భూమిలో పడ్డ భూమిపైన పడ్డ ప్రతి వానచుక్కని ఈ చేనులోకి వెళ్ళి బయటికి పోదండి. ఇప్పుడు ఈ భూమిలోకే ఇంకిపోతుంది, ఈ జర్రలు అంత విపరీతంగా వచ్చేసినాయి కాబట్టి భూమి జల్లెడలాగా చేసేసినాయి. దీనివల్ల ఇప్పుడు నేను 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నీటి దీనికి నీటి ఇప్పుడు వర్షాకాలంలో వేసాను, దీనికి వర్షాకాలంలో అయితే నీరు అవసరం లేదు. వేసవి పంటగా వేసుకుంటే మాత్రం ఒక 4 తళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది. 4 తళ్ళల్లో వరి నుంచి వరికి ఇచ్చే దాంట్లో ఒక 10% నీళ్లతోని దీన్ని వండించవచ్చు. ఒక ఎకరా వరి వండించే దాంతో 10 ఎకరాల ఈ అండుకూరలను వండించుకోవచ్చు అండి. ఎంతో లాభదాయకం, ఆరోగ్యం అన్నీ పరిరక్షించడం కాబట్టి అండుకూరలు వేసుకోండి. అంతే, ఇప్పుడు అంత అవసరం లేదండి. దీని కషాయాలు కూడా మనం తయారు చేసుకోవాలి. ఈ కూరలకు అంత డిసీజ్ రావటం లేదు అసలు. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయింది. నేను 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, రెగ్యులర్గా చేసుకో. స్టార్టింగ్ 2-3 సంవత్సరాలలో మనం కషాయాలు వాడాల్సి వస్తుంది. ఆ తర్వాత అసలు కషాయాలు కూడా వాడాల్సిన పరిస్థితి ఉండదు, నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు కూడా ఎవరైనా చేసి చూసుకోవచ్చు. కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ మాత్రం ఒక్కటేసారి వెళ్ళకండి. నేను వెళ్ళి మొదట్లో నష్టపోయాను. ఎందుకంటే బొప్పాయి, నేను ఈ ఫీల్డ్ మొత్తం బొప్పాయి పెట్టేసినాను. ఒకరొకరు 1-2 ఎకరాలు పెట్టినప్పుడు నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ 9.5 ఎకరాలు ఈ ప్లాట్ మొత్తం బొప్పాయి పెట్టాను. మార్కెటింగ్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కాబట్టి కొంత అనుభవం వచ్చేంత వరకు మాత్రం కొద్ది స్థాయిలో వేసుకో. 1-6 ఎకరం ఏ పంట వేసుకున్నా కొత్తగా వేసేటప్పుడు మాత్రం ఆ సూచన నేను చేయదలుచుకున్నా. ప్రతి ఒక్కరు కూడా అది పాటించి ఇది 90 రోజులలో వస్తుందండి. కుర్ర 80 రోజులలోనే వస్తుంది. 80-85 ఇది ఇంకో కొంచెం 5-10 రోజులు లేట్ అవుతుందండి. దానికంటే ఒక మామూలు కుర్ర కంటే ఇది అండుకుర్ర ఒక 5-10 రోజుల వరకు లేట్ అవుతుంది. 90 రోజులలో మనకు చేతికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ సాగు చేయడం వల్ల నాకు ఖర్చులు తగ్గడం వాటి పెట్టుబడి ఖర్చులు తగ్గిపోయినాయి. మెయింటెనెన్స్ ఏమన్నా పురుగుల మందులు అట్లాంటివి వాడడం తగ్గిపోయింది. దీనివల్ల మార్కెటింగ్ కొంచెం ఇబ్బంది ఉన్నా మిగతా పంటలతో పోల్చుకో అన్ని పంటలకు మార్కెటింగ్ ఇబ్బంది ఉంది. కానీ ఈ మిల్లెట్స్ వేయడం వల్ల ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా చూస్తే నాకు చాలా మంచి లాభదాయకం అనిపిస్తుంది. ఇంకా 2-3 సంవత్సరాల వరకు ఈ డిమాండ్ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది. తినేవారు కూడా వినియోగదారులలో కూడా చైతన్యం వస్తున్నది ఆరోగ్య పరిరక్షణ కోసం. కాబట్టి మిల్లెట్స్ సాగు ఎంచుకోవచ్చు, నాకు లాభదాయకంగా ఉంది. నీకు ఎకరాకి నేను 10 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ సంవత్సరం. 3 సంవత్సరం లేదు కానీ ఈ సంవత్సరం నేను 10 క్వింటాలకు తగ్గకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా లాభదాయకంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు.